welcome to Jbtv. టాలీవుడ్ లో బాలకృష్ణను మేకసంత చాలా చాలా విషయాల్లో మెచ్చుకుంటారు. నిర్మాతల వరకు వస్తే ప్రొడ్యూసర్స్ హీరో అంటారు, డైరెక్టర్స్ అయితే మాతో కరెక్ట్గా ట్యూనప్ అయ్యే హీరో అంటారు. ఇలా బాలయ్య మీద పాజిటివ్గానే అంతా ఉంటారు, అది నిజం కూడా. బాలయ్య సీనియర్ హీరో అయినా రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా డిమాండ్ చేయరని చెబుతారు. ఇక దర్శకుడు వచ్చి ఒక స్టోరీ చెప్పి ఒప్పించాక మళ్ళీ స్క్రిప్ట్లో బాలయ్య జోక్యం అన్నది అస్సలు ఉండదు. డైరెక్టర్ ఎలా చెబితే అలా సెట్స్లో చేస్తారు. సీనియర్ హీరో అన్న ఫీలింగ్ని చూపించారు. ఒక విధంగా సినిమా బడ్జెట్ దారుణంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో బాలయ్య బాగా కంఫర్ట్గా ఉంటారని చెబుతారు. ఆ మధ్య దాకా బాలయ్య పారితోషికం 6 కోట్ల దాకానే ఉండేదని అంటారు. అఖండ మూవీతో ఆయన 9 నుంచి 10 కోట్ల దాకా తీసుకుంటున్నారట. ఇక అఖండ సూపర్ సక్సెస్ కావడంతో ఒక్కసారిగా బాలయ్య డిమాండ్ కూడా పెరిగిపోయింది. అనుకున్న బడ్జెట్లో టైం ప్రకారం షూటింగ్ చేసుకొని రిలీజ్ చేసుకుంటే ప్రాఫిట్ పూర్తయ్యే సినిమా బాలయ్యదే అని మేకసంత ఒప్పుకుంటారు. దాంతో కరోనా తర్వాత మారిన సిచ్యువేషన్స్లో బడా ప్రొడక్షన్ హౌసెస్ కూడా బాలయ్య వైపే చూస్తున్నాయి. ఆయన కమిట్ అవ్వాలి కానీ చాలామంది క్యూలో ఉన్నారట. అయితే ఇప్పుడు బాలయ్య 4-5 సినిమాలు మాత్రం లైన్లో పెట్టేశారు. ఇక ఆయన లేటెస్ట్గా మైత్రి మూవీస్తో చేస్తున్న సినిమాకు ఏకంగా 15 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు అన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారట. బాలయ్య అఖండ బ్లాక్ బస్టర్ హిట్తో తమ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఆయన పారితోషికం కూడా ఒక్కసారిగా పెంచేశారు అంటున్నారు. గోపిచంద్ మలినేని డైరెక్షన్లో తీస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం ద్వారా 200 కోట్లను టార్గెట్ని పెట్టుకున్నారని ఇన్సైడ్ టాక్. మొత్తానికి టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సీనియర్లలో పారితోషికంలో టాప్ అంటారు. ఆయన సినిమాకు 40 కోట్లు తీసుకుంటారు అని చెబుతారు. ఇక నాగార్జున తానే ప్రొడ్యూసర్గా సినిమాలు తీస్తారు, బయట వారితో తీసినా బాగానే వస్తుంది అంటారు. వెంకటేష్ పారితోషికం అయితే ప్రాఫిట్స్తో లాభాలుగా ఉంటుందని చెబుతారు. మొత్తానికి సీనియర్లతో బాలయ్య ఇన్నాళ్ళు బాగా వెనకబడి ఉన్నారట. ఇప్పుడు అఖండ దెబ్బకు మైత్రి మూవీస్ లాంటి బ్యానర్ తగలడంతో మంచి నెంబర్తో రెమ్యునరేషన్ సొంతమవుతోంది అని టాక్. సో బాలయ్య మార్కెట్ కూడా ఈ మూవీతో రెట్టింపు కావడం ఖాయమేనట. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.